కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తి సహా పలువురు థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని స్పందిస్తూ సినిమా థియేటర్లపై పూర్తి అధికారం జిల్లా జాయింట్ కలెక్టర్లకే ఉంటుందని ఆయన చెప్పారు. అసలు లైసెన్సులు లేకుండా థియేటర్లు నడపడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తాను సినిమా థియేటర్ ఓనర్స్కు 3 నెలల క్రితమే రెన్యువల్ చేసుకోవాలని చెప్పానని గుర్తు చేశారు. అనుకోనిది ఏదైనా జరిగితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు. సీజ్ చేసిన థియేటర్ ఓనర్స్ జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తారని మంత్రి పేర్ని నాని చెప్పారు. సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి స్పందిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనుగడ కోసం ఏది మంచి అయితే అది చేయమని తాను మంత్రి పేర్ని నానిని కోరినట్లు వారు చెప్పారు. అంతేకాదు తాను చేస్తున్న విజ్ఞప్తిని సీఎం జగన్ దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పానన్నారు. సినిమా తీసేవాళ్ళు, సినిమా చూపించేవాళ్ళు, చూసేవాళ్ళు కూడా అందరూ బాగుండాలి, అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని అన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ని, మూవీ ఆర్ట్ అసోసియేషన్ని, సినీ పెద్దల్ని కలిసి కూర్చోబెట్టాలన్నారు. అందరూ ఒకేసారి సీఎంను కలిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఎవరికి ఏం కావాలో తెలుసుకొని ఒక నిర్ణయంకు రావాలని అన్నారు. అంతేకాక వ్యక్తిగత ఆరోపణలు ఒప్పుకోకుండా ప్రేక్షకులు బాగు కోసం ఆలోచించాలన్నారు. ఏపీ ప్రభుత్వం, పరిశ్రమ ఒకరికొకరు పాజిటివ్ దృక్పథంతోటే ఉండాలని, సినీ పరిశ్రమ బతకాలి, థియేటర్లు బతకాలి అని అన్నారు.